ఆగస్ట్ 10. దేవుని పట్ల కోపంతో. రూతు 1:20-21. ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను, గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను. అమెరికాలో పెరుగుతూ వస్తున్న ఓ సమస్య ఏమిటంటే కోపాన్ని రోడ్డు మీద ప్రదర్శించడం. జనవరి 1, 1990 నుండి సెప్టెంబర్ 1, 1996 మధ్య కోపాన్ని రోడ్డు మీద ప్రదర్శించిన సంఘటనలు 10,037 జరిగాయని, అవి 218 మరణాలు కలిగించాయని అమెరికన్ ఆటోమొబైల్ సంఘం వారు లెక్క కట్టారు. ఇదిగాక మరో 12,610 మంది గాయపడ్డారు. ఎవరైనా తమ కోపాన్ని మూర్ఖంగా వెళ్ళగక్కినందుకు ఇంత వెల చెల్లించడం దారుణం. అయినా కోపాన్ని దేవుని మీద చూపడం ఇంతకన్నా దారుణం. నయోమి తన మాతృభూమికి తిరిగి వచ్చినప్పుడు ఆమె తన జీవితంలో జరిగిన నష్టాలను బట్టి దేవుని పట్ల కోపంగా ఉన్నట్టు తెలుస్తూనే ఉంది. ఆమె స్నేహితులు ఆమెను తీపి లేక మధురం అని అర్థమిచ్చే నయోమి అనే పేరుతో పిలిచినప్పుడు దేవుడు తనను బాధపెట్టాడు కాబట్టి తనను మారా అని పిలవమని వారిని కోరింది. ఈ మాటకు చేదు అని అర్థం. ఆమె తాను బెత్లెహేమ్ నుండి తన భర్త 2 కుమారులతో వెళ్ళానని, కానీ రిక్తురాలిగా వచ్చానని వాపోయింది. దేవుడు తన ప్రణాళికలో నయోమికి జరగనిచ్చిన దానిని బట్టి ఆమె దేవుని పట్ల కోపంగా ఉంది. అయితే వాస్తవానికి నయోమి తన జీవితంలో అత్యంత సాఫల్య సమయపు ప్రారంభంలో ఉంది. త్వరలోనే రూతు బోయజ్ను కలుసుకోవడం, పెళ్లి చేసుకోవడం, అతనికి కుమారుణ్ణి కనడం జరగనున్నాయి. ఆ శిశువు ఇస్రాయేలు రాజులందరిలో అతి గొప్పవాడైన దావీదుకు తాత కానున్నాడు. ఆ దావీదు మెస్సీయా అయిన యేసు వంశావళిని స్థాపించనున్నాడు. దేవుడు నయోమి జీవితం నుండి తీసివేయబడనిచ్చిన దానికి మారుగా ఆమె కలలో కూడా ఊహించని ఆశీర్వాదాలు అనుగ్రహించబోతున్నాడు. మీరు ప్రియమైన వారిని, అంటే ఓ భర్తనో భార్యనో లేక ఓ పిల్లవాడినో కోల్పోయిన దుఃఖాన్ని అనుభవించినప్పుడు మీకు మనసాయాసం కలగడం, దేవునిపై విరుచుకుపడడం సులభం. అదంతా ఆయన తప్పని మీరు అనుకుంటారు. ఆయనే దానిని అనుమతించాడు. అయితే మిమ్మల్ని ప్రేమించే దేవుడు ప్రారంభం నుండే ముగింపును చూసేవాడు. ఆయనకు తానేం చేస్తున్నాడో తెలుసు. ఆయనను నమ్మండి. ఏది మీకు హృదయవేదనగా ఆరంభమైందో అది అంతిమంగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే దీవెనలుగా పరిణమిస్తుంది. విచారం అనే తోటలో దేవుడు మన దీవెనలను పండిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.